ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో దశ సూత్రాలు అమలులో భాగంగా కరోనా పట్ల పాటించాల్సిన ముందు జాగృతల చర్యలపై ఎర్రగొండపాలెం సీఏ దేవప్రభాకర్ తమ పోలీస్ సిబ్బందితో కలిసి హెడ్ కానిస్టేబుల్ నాగరాజ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకున్నారు అనంతరం కానిస్టేబుల్ నాగరాజు కుటుంబ సభ్యులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ మాట్లాడుతూ మొదటి దశలో కంటే రెండో దశలో కరోనా వ్యాప్తి త్వరగా విస్తరిస్తూ ఉందన్నారు సాధారణ జలుబు ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు అధైర్య పడకుండా నిబ్బరం కలిగి ఉండాలని తెలియజేశారు అట్లా దీనికి ఏం లేదు ఏదన్నా జలుబు జ్వరము ఉందంటే మామూలు జలుబు జ్వరమైనా ఒక రోజు వరకు ఓకే ఒక రోజు మించి వస్తుందనంటే మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని మనం టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి మామూలుగా ఏదైనా మనం జలుబు స్టార్ట్ అయితే తగ్గుతుందే అనేసి సెట్రజన్ వేసుకొని లేకుండా పారాసిటమాల్ రోజు మీద వేసుకుంటాం జ్వరం అయితే ఒకరోజు ఓకే మనకు స్టార్ట్ అయిన ఒకరోజు చూడండి మామూలుగా ట్యాబ్లెట్ వేసుకుంటాం తగ్గితే తగ్గినట్టు తగ్గలేదంటే మాత్రం మళ్ళీ రెండో రోజు వస్తుంది అని అంటే మాత్రం రెండో రోజు వస్తుంది మూడో రోజు వస్తుంది అంటే మాత్రం ఇంటికి వస్తుంది ఇమీడియట్గా దాన్ని కరోనా టెస్ట్ చేసుకోవాలా ఎందుకనంటే మనం ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఒక రోజు వస్తూ రెండో రోజు వస్తూ మూడో రోజు వస్తూ అట్నే తగ్గిపోతులేదు అన్నామంటే అది ఇంట్లో ఉన్న అందరికీ అంటుకుంటుంది అదే మనము తెలుసుకున్నామనుకో పాజిటివ్ అని చెప్పి తెలిసిందనుకో ఇమీడియట్గా ఎవరైతే ఆరోగ్యం సరిగా లేదో వారిని మనం ఊరిలో పెట్టేయచ్చు సపరేట్గా లేదంటే మనం వారిని ఎడబెట్టి మిగతా వాళ్ళని ఊరికి పంపించడము అతన్నే దగ్గర పెట్టడము అట్లా చేయవచ్చు దానివల్ల మనం ఏంటంటే స్ప్రెడ్ ఆపవచ్చు అట్లా కాకుండా ఉంటే ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇంట్లో అందరూ పడ్డారనుకో మంచం పడ్డారనుకో వండి పెట్టే వాళ్ళు ఉండరు ఒకరికొకరు కష్టం అవుతుంది